వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా రేవతి సెంటర్లో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన రాష్ట కార్యదర్శి కొట్టే వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ గొప్ప నాయకుడని ఆయన ఆశయాల్లో రాధా రంగ మిత్రమండలి కాపు సంక్షేమ సేన కలిసి ముందుకు తీసుకుని వెళ్తామని రంగ విగ్రహం కూల్చాలి అనుకున్న వారు ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తున్నారని అన్నారు. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ. ఈ రోజున రంగా గారి 34వ వర్ధంతి సందర్భంగా రేవతి సెంటర్ మసిలీపట్నంలో గల విగ్రహం దగ్గర కాపు సంక్షేమ సేన ద్వారా ఘనంగా నివాళులర్పించాం. రంగా గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చాలా నిక్కచ్చిగా ఆయన గొడుగు బలహీన వర్గాల ఆశాతీతిగా ఉండేవాళ్ళు అన్నమాట. పేదల పార్టీ పిన్నిదిగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకి అన్ని కులాల మతాలు అతీతంగా అభిమానులు పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. ఎలక్షన్ వస్తున్నాయి కదా, 2024లో ఎలక్షన్ వస్తున్నాయి, దాని నుంచి ర్యాలీ చేస్తున్నారు. అట్లాగే ఇంకో నాయకుడు ఉంటాడు, ఆయన కాపులు ఎక్కడ కలవనివ్వడం, కాపులు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకునేవాడు. అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ ర్యాలీలు చేసి పోటాపోటీగా రంగా నివాళులర్పించడం కోసం ఇప్పుడు బయలుదేరి వస్తారని దగ్గరికి మేము 1988 నుంచి ఎకరం కాడ నివాళులు కంటిన్యూగా అర్పిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మేము బతుకున్నందు కాలం ఈ విగ్రహం దగ్గర రంగా గారి అనుచరులుగా రంగా గారి నివాళులు అర్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.